ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పోలీసుల బదిలీలు చేయవద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఇక పోలీస్ శాఖలోని అన్ని విభాగాలలోనూ బదిలీ ఆపివేయాలని కూడా తెలిపారు. అయితే జనరల్ రైల్వే పోలీస్, సిఐడి, ఇంటెలిజెన్స్తో పాటు శాంతి భద్రతల విభాగాలైన రేంజ్లు, ఎస్పీల పరిధిలో తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కూడా పోలీస్ శాఖలో కూడా ఎలాంటి బదిలీలు చేయొద్దంటూ కూడా డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీలో కొత్త జిల్లాలకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వం ఒక బృందాన్ని ఏర్పాటు చేసిందో ఆ బృందం స్వయంగా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్ని పరిశీలించడంతో పాటు అక్కడున్న వనరులకు సంబంధించి అలాగే భవనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలన కూడా జరుపుతున్న పరిస్థితి కనిపించింది. ఇప్పటికే దాదాపుగా 26 జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. దానికి సంబంధించి దాదాపుగా 18 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ బృందం పర్యటన జరిపిన పరిస్థితి కనిపించింది. రానున్న 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి పర్యటన మొత్తం కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఆ తర్వాత 1-2 దానికి సంబంధించి ఒక అభిప్రాయానికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ శాఖ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం కొత్త జిల్లాలు వస్తున్నాయి కాబట్టి పోలీస్ శాఖకు సంబంధించి ఎటువంటి బదిలీలు చేయొద్దు, పోలీస్ శాఖకు సంబంధించి అన్ని విభాగాల బదిలీలు ఆపేయాలని చెప్పి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న తరుణంలో కానిస్టేబుల్ స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు, అడిషనల్ డీజీ స్థాయి వరకు కూడా ఎక్కడా కూడా బదిలీలు చేయవద్దు అంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ఎవరు కూడా దీన్ని పాటించాలి, ఎవరు కూడా అతిక్రమించద్దని చెప్పి ఆ జీవోలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఏ ఒక్కరిని కూడా బదిలీ చేసే ప్రక్రియకి పూనుకోవద్దని చెప్పి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జనరల్ రైల్వే అథవా ఇంటెలిజెన్స్, చీఫ్ ఇటువంటి విభాగాలన్నింటినీ కూడా బదిలీకి సంబంధించి మినహాయింపు ఇవ్వాలని చెప్పి పోలీస్ శాఖ భావిస్తా ఉంది. ఏదైతే పోలీస్ శాఖ విభాగానికి సంబంధించి మొత్తం 6 విభాగాలు ఉన్నాయి. ఈ 6 విభాగాలకు సంబంధించి ఏ విభాగంలో కూడా బదిలీ చేయొద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఒక జీవో అయితే విడుదల చేసిన పరిస్థితి గమనించాలి అని చెప్పి. అయితే శివ, మనం ముఖ్యంగా చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా కేంద్రానికి సంబంధించి ఇటు రైల్వే కావచ్చు, సిఐడి కావచ్చు లాంటి ఆ శాఖలకు సంబంధించి కూడా ఏమైనా పర్టికులర్ ప్రకటన చేశారా? అంటే కేంద్రానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన అయితే రాని పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ప్రతి శాఖకు సంబంధించి కూడా ఏపీ పోలీస్ శాఖ నుంచి అన్ని విభాగాల్లో కూడా పనిచేస్తారు. ముఖ్యంగా జనరల్ రైల్వేకి సంబంధించి కూడా సిఆర్పీఎఫ్, ఎస్పీఆర్ఎఫ్ 2 విభాగాలు ఉంటాయి. ఈ సిఆర్పీఎఫ్ సంబంధించి కేంద్రం పర్యవేక్షిస్తుంది. కానీ ఎస్పీఆర్ఎఫ్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు మాత్రమే అక్కడ విధి విధానాలు తర్వాత విధులు నిర్వహించే అవకాశం ఉంది. దాంతో పాటుగా సిఐడి, ఇంటెలిజెన్స్, ఏపీఎస్పీ అలాగే శాంతి భద్రతల విభాగంతో పాటు సిబిఐకి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వానికి సంబంధించి దీంట్లో ప్రమేయం ఉంటుంది. ముఖ్యంగా సిబిఐకి సంబంధించి కూడా కీలకమైన అధికారులు డిఎస్పీ ఆ స్థాయికి సంబంధించిన అధికారులు మాత్రం కేంద్రానికి సంబంధించి మాత్రమే ఉంటారు. కానీ సిఐఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించిన వారంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే అలాట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సిబిఐకి సంబంధించి ఒక కేసు వచ్చినప్పటికీ దాంట్లో బృందం 7 నుంచి 10 మంది ఉంటారు. అందులో 2-3 మాత్రమే సిబిఐకి సంబంధించి కేంద్రకాన్ని అలాట్మెంట్ చేస్తుంది. మిగతాకి సంబంధించి ఏ రాష్ట్రంలో అయితే కేసు విచారణ జరుగుతుందో ఆ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు దాంట్లో భాగస్వాములు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్పష్టమైన ఆదేశాలని ఇప్పటికే ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు కాబట్టి పోలీస్ విభాగానికి సంబంధించి 6 విభాగాల్లో ఏ విభాగంలో కూడా బదిలీలు చేపట్టద్దని స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు రంజిత్. థ్యాంక్ యూ శివ.